వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ కామెంట్ షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మీద వీడియో చేయమని నన్ను కొంతమంది అడిగారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ బ్రిటిష్ కాలంలో 1853 జిల్లా స్కూల్గా ప్రారంభమయ్యి కాలానుగుణంగా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలగా మారింది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల దాదాపుగా 160 సంవత్సరాలు ఎంతోమంది విద్యార్థులకు చదువు నేర్పించింది, ఎంతోమందిని ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టింది ఫ్రెండ్స్. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు 1916 ఇక్కడ లెక్చరర్గా కూడా పనిచేశారు. అలాగే ఇక్కడ కందుకూరి వీరేశలింగం, గాడిజల్ల హరిసర్వతమరావు గారు, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, దామెల్ల రామారావు వంటి గొప్పవారు ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు, ఇలాంటి ఎంతో గొప్పవారు ఈ కళాశాలలో చదువుకున్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలోనే డిగ్రీ మరియు పీజీ 5 సంవత్సరాలు ఈ కాలేజీలోనే చదువుకున్నాను ఫ్రెండ్స్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలోనే నాకు జీవితం ఏంటో అర్థమైంది. జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేవన్నీ నేను ఇక్కడ నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను చదువులో కూడా ముందు ఉండేవాడిని, ఎంజాయ్మెంట్లో కూడా ముందుగానే ఉండేవాడిని. అలాగే మీరు కూడా బాగా చదువుకోండి, కాలేజ్ లైఫ్ను మాత్రం బాగా ఎంజాయ్ చేయండి. కాలేజ్ లైఫ్ను మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు, చాలా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మనం మళ్ళీ ఆ కాలేజ్ డేస్ రావాలన్నా వెనక్కి తిరిగి రావు, ఆ మెమరీస్ కూడా రావు. ఆర్ట్స్ కాలేజీలో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా చాలా మెమరీస్ ఉన్నాయి.